ఏపీలో జగన్ తన డ్రామా పార్టీతో 3 సార్లు షోలు వేశారంటూ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడపలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సంక్రాంతి కానుకలు అందజేశారు. బీజేపీ పవన్ జగన్ ముగ్గురు కలిసి చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో కొత్త ఎత్తుగడలకు తెరతీసిన జగన్ కోడికత్తితో ప్రజల్లో సెంటిమెంటు కోసం ప్రయత్నించారన్నారు. పార్టీకి చెందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డ్రామా కంపెనీ పెట్టాలని ఐడియా వచ్చారు. ఇప్పటికీ 3 డ్రామాలు వేశారండి. మొదటి డ్రామా రాజీనామా. కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీ ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదని ప్రయత్నించారు. ప్రజలు గమనించారు, ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత 2వ డ్రామా. ఏ డ్రామా? కోడికత్తి డ్రామా. స్క్రిప్ట్ రాసిందేమో ఢిల్లీలో, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. కూర్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. ఏనాడైనా మోడీ గారు వ్యతిరేక ఒక్క మాట మాట్లాడారని అడుగుతున్నా, మాట్లాడారాయనా? లేదు. ఆయన సొంత జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కోసం నరేంద్ర మోడీ గారు నిలదీసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి జగన్.